సినీ జానపద గాయకుడు రాహుల్ సిప్లిగంజ్పై పబ్లో దాడి జరిగింది. దాడిపై రాహుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ళెందుకు దాడి చేశారో తెలియదని రాహుల్ సిప్లిగంజ్ పేర్కొన్నారు. తాను తన ముగ్గురు మిత్రులతో కలిసి 8:45 పబ్లోకి వెళ్లామన్నారు. వాళ్ళెవరో తనపై దాడి చేసేంత వరకు తెలియదన్నారు. రాత్రి 10 గంటల సమయంలో 15 మంది క్లబ్లోకి వచ్చారన్నారు. తనతో పాటు తన తోటి వారిపై కూడా కామెంట్లు చేశారన్నారు. కామెంట్లు ఎందుకు చేస్తున్నారంటే ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారని చెప్పారు. దాడికి పాల్పడ్డ వ్యక్తి తాండూరు ఎమ్మెల్యే రితేష్ రెడ్డి సోదరుడని తెలిసింది. జరిగిన ఘటనపై నిజాయితీగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ప్రైవేట్ బౌన్సర్స్ వాళ్ళు ఇద్దరు ఉండే అన్న, పోలీస్ అయినా కూడా అయినా కానీ కూడా వాళ్ళు అటాక్ చేయడం కనిపించలేదు. వాళ్ళు ఉన్నారా లేదా నా సంగతి తెలియదు. మా మీద వాళ్ళతో చూస్తున్నా బౌన్సర్లు కూడా మన మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. 100% పొలిటికల్ వాళ్ళ తప్పుగా నిన్న ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.